Hello friends, welcome back to our channel. Nenu mi Ashwini. Ee roju man recipe vachesi ye tiffin lo kaina rice lo kaina chapati roti loki adbhutanga unde ullipaya tomato pachadi ela prepare cheskovalo chuvistanu. Chala baaguntundi. Okka sari meer kuda try chesi ela vachindo comments lo telicheyandi. Ippudu ee chutney process ni start cheddamu. Munduga stove on chesi oka kadai pettukoni indulo ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 15 నుండి 20 దాకా పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసుకొని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా పచ్చిమిర్చి ఇలా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి అండ్ కొన్ని పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంటాయి మీరు కారం కాస్త తక్కువ తినేవాళ్ళైతే పచ్చిమిర్చిని చూసుకొని వేసుకోండి తర్వాత ఇదే ఆయిల్లో కొన్ని వెల్లుల్లి రేకలు పొట్టు తీసుకొని వేసుకున్నాను అండ్ కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి అండ్ ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఒక 3 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలను తీసుకొని ఇలా కాస్త పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఆయిల్లో వేయించక్కర్లేదు ఇలా వేగుతున్నప్పుడే ఇందులో ఒక 4 టొమాటోలను కూడా చిన్న సైజులో ఉన్న టొమాటోలను తీసుకున్నాను మీరు పెద్ద సైజులో ఉన్న టొమాటోలు తీసుకుంటే ఒక 2 టొమాటోలు తీసుకుంటే సరిపోతుంది ఇలా నేను 4 టొమాటోలను తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని కూడా కాస్త సాఫ్ట్ గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఉల్లిపాయ టొమాటో ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం కొత్తిమీర కొన్ని కరివేపాకులు ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకున్నాను మనం ఆల్రెడీ టొమాటోలు వేసుకున్నాం కాబట్టి కాస్త పులుపు ఉంటుంది చింతపండు కొంచెం వేసుకోండి సరిపోతుంది ఇలా ఇవి కూడా వేసి ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఉల్లిపాయలు టొమాటోలు మరీ ఎక్కువగా ఫ్రై అవన అవసరం లేదు ఇలా మనకి కాస్త పచ్చి పచ్చిగానే ఉంటే చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటిని ముందుగా మనం పచ్చిమిర్చిని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాం కదా ఇక ఈ ఉల్లిపాయ టొమాటో ముక్కలన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి ఇవి ఇలా పూర్తిగా చల్లారిపోయాయి చూసారా ఇప్పుడు వీటితో మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పూర్తిగా చల్లారిన ముక్కలని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి తీసుకోండి ఇలా మీరు వేయించుకున్న ముక్కలన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఈ ముక్కల్లో ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు సో రుచికి తగ్గట్లుగా సరిపడా ఉప్పు వేసుకోండి నేను కళ్ళుప్పు వేస్తున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఇవన్నీ కచ్చా పచ్చగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా వస్తే పచ్చడి అంత టేస్టీగా ఉండదండి సో ఇలా కాస్త పలుకులు పలుకులుగా ముక్క మనకి తెలుస్తూ ఉండేలా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు మంచి కలర్లో కావాలి అనుకుంటే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే పచ్చడి కాస్త మంచి రంగులో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇదే పద్ధతిలో మీరు కూడా ప్రిపేర్ చేశారంటే అచ్చంగా రోట్లో నూరితే కనుక పచ్చడి ఎలా ఉంటుందో మిక్సీ జార్లో వేసినా సరే అంతే రుచిగా ఉంటుంది ఏ టిఫిన్లోకైనా రైస్లోకైనా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి దొండకాయ పచ్చిముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ పచ్చడిని రుచి చూసిన వాళ్ళు పదే పదే ఇదే కావాలని అడుగుతారు అంత రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా చూసారు కదా ఒక 1/2 కేజీ దొండకాయలను ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకొని తీసుకున్నాను మీరు కావాలంటే కాస్త పెద్దవిగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా మరీ ఎక్కువగా పండిపోని దొండకాయలను తీసుకోండి వీటిని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 7 నుండి 8 దాకా పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ దాకా జీలకర్ర అండ్ కొన్ని అల్లం ముక్కలు అండ్ కొన్ని వెల్లుల్లి ముక్కలు ఒక పాయ వెల్లుల్లి తీసుకొని ఇలా పొట్టు ఒల్చుకొని ఒల్చుకున్న వెల్లుల్లిని ఇందులో వేస్తున్నాను అండ్ నెక్స్ట్ రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక 1/2 స్పూను పసుపు అండ్ కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను మీరు కావాలంటే ముందుగా నీళ్ళలో నానపెట్టుకొనైనా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలానే వేసుకొని గ్రైండ్ చేసుకోండి
చూసారు కదా, ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త పలుకులుగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని మొత్తాన్ని ఇందులో వేస్తున్నాను. అండ్ మీరు ఉల్లిపాయ ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళైతే ఒక పచ్చి ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఇలానే దొండకాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కాస్త ముక్కలు తెలుస్తూ కచ్చా పచ్చాగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలంటే రోట్లో అయినా నూరుకోవచ్చు ఇదే పద్ధతిలో. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం పచ్చడంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాము. సో దీన్ని పక్కన పెట్టేసి పోపు వేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 2-3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి, ఆవాలు అండ్ జీలకర్ర, కొన్ని పప్పులు ఇవన్నీ వేసుకొని ఇవి కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి దొండకాయ ముక్కల పచ్చడికి పోపు మీరు ఎంత పర్ఫెక్ట్గా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా. చూసారు కదా, ఇలా ఈ పప్పులన్నీ కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఇవి కాస్త ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి ఇది కాస్త చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ మీకు కావాలంటే 1/2 స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకోవచ్చు, మీరు ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడేవారైతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తీసుకున్నారంటే టేస్ట్ అద్దరిపోతుంది. ఇదేం కొత్త రకం పచ్చడి కాదండి, ఇంతకుముందు మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు చేసే రెగ్యులర్ పచ్చడి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయలను ఫ్రై చేయకుండా ఇలా పచ్చిముక్కలతో చేసినా సరే అద్భుతంగా ఉంటుంది చట్నీ, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అండ్ కేవలం ఈ చట్నీ రైస్లోనే కాదండి, చపాతీల్లో రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడైతే నేను ఈ చట్నీని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకున్నాను. ఈ దొండకాయ పచ్చిముక్కల పచ్చడి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. క్యాప్సికమ్ టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో కనుక క్యాప్సికమ్ టొమాటో చట్నీ ట్రై చేశారంటే, రైస్లో అయినా చపాతీలో అయినా లేదంటే ఇడ్లీ దోశల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 3-4 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1-2 స్పూన్లు ధనియాలు వేసుకొని ఈ ధనియాలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో 100 గ్రాముల పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి నేను కట్ చేయకుండా వేశాను కాబట్టి పేలే అవకాశం ఉందని చెప్పి మూత పెట్టేసి ఫ్రై చేస్తున్నాను. మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నారంటే డైరెక్ట్గా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పచ్చిమిర్చిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీరు తీసుకున్న పచ్చిమిర్చి యొక్క కారాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి. కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ కారంగా ఉండవు, కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి. సో అలా చూసుకొని మీరు తీసుకున్న క్యాప్సికమ్ టొమాటో ముక్కలకి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోండి. చూసారు కదా, ఇలా పచ్చిమిర్చిని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ ధనియాలు పచ్చిమిర్చి రెండింటిని ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారు కదా, ఇలా పచ్చిమిర్చిని ముందుగానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే పాన్లో క్యాప్సికమ్ టొమాటో ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాము. 1-3 క్యాప్సికమ్ తీసుకొని ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను. అండ్ టొమాటోలను 5-6 దాకా తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. అండ్ ఈ క్యాప్సికమ్ టొమాటో ముక్కలు ఫ్రై చేసుకుంటున్నప్పుడు వీటి మీద మూత పెట్టకుండా ఇలానే ఫ్రై చేసుకోండి. మూత పెట్టారంటే మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా మూత పెట్టకుండా ఫ్రై చేసుకున్నారంటే పచ్చడి 5-6 రోజుల పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదా, క్యాప్సికమ్ టొమాటో ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ధనియాలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. క్యాప్సికమ్ టొమాటో ముక్కలు మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా ఇలా మీడియంగా ఫ్రై చేసుకొని ఇందులో పచ్చిమిర్చి వేసుకోండి. అండ్ నెక్స్ట్
ఇందులో కొన్ని అల్లం ముక్కలు అండ్ కొన్ని వెల్లుల్లి, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకొని వీటిని కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి చల్లార్చుకోండి. ఈ ముక్కల్లో ఉన్న వేడికే అల్లం, వెల్లుల్లి ఇంకా చింతపండు కాస్త మగ్గుతాయి. చూసారు కదా, ఈ ముక్కలు పర్ఫెక్ట్గా చల్లారిపోయాయి. ఇలా ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్లు దాకా జీలకర్ర వేస్తున్నాను. అండ్ ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు వేస్తున్నాను. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ అయినా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ముందుగానే మనం ఫ్రై చేసుకున్న పచ్చడి ముక్కలన్నీ ఈ మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మొత్తం పచ్చడి ముక్కలన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టేసి వీటిని కోర్స్గా కాస్త కచ్చా పచ్చాగా వచ్చేట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి ముక్కలు తెలుస్తూ ఉండాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు టేస్ట్ అంత బాగా తెలియదు. సో ఇలా కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి పలుకులుగా ఉండేట్లుగా. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అండ్ మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో కనుక ఈ పచ్చడిని తీసుకున్నారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అండ్ మీరు కావాలంటే ఈ పచ్చడికి పోపు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇలా పోపు పెట్టుకోకుండా పచ్చడితో తీసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ క్యాప్సికమ్ టొమాటో చట్నీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెసిపీ వచ్చేసి కేవలం రైస్లోకే కాకుండా ఏ టిఫిన్లోకైనా సరే అద్దరిపోయే వంకాయ గుజ్జు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక గిన్నెలో చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఈ వాటర్ కాస్త మరిగేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా కాస్త చింతపండు వాటర్లో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఒక 7 నుండి 8 దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అండ్ ఒక 2 స్పూన్లు ధనియాలు తీసుకొని ఇవి రెండు కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా ఇవి రెండు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర అండ్ 1/2 స్పూన్ కంటే కూడా తక్కువగా మెంతులు వేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని అల్లం ముక్కలు అండ్ కొన్ని వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకున్నారంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి. నేను ఈ ప్యాన్లోంచి తీసేసి వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను త్వరగా చల్లారిపోతాయని. అండ్ నెక్స్ట్ ఇవి ఇలా చల్లారే లోపల స్టవ్ ఆన్ చేసి మరొక కడాయి పెట్టుకొని ఇందులో 1-3 స్పూన్ల దాకా ఆయిల్ వేశాను. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 కేజీ వంకాయల్ని కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఆయిల్లో వంకాయలన్నీ కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా మాడిపోతాయి. చూసారు కదా, వంకాయలు ఇలా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలు కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. ఇలా ఇవన్నీ చల్లారిన తర్వాత ముందుగా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ఇంకా మసాలా దినుసులన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మరీ పౌడర్ లాగా కాకుండా ఇలా కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కాస్త పలుకులుగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ మనం ముందుగా ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, ఈ చింతపండును కూడా వాటర్ని తీసేసి కేవలం చింతపండును వేస్తున్నాను. ఈ వాటర్ అవసరమైతే తర్వాత వాడుకోవచ్చు.
ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చేసాను. చూసారు కదా, ఇలా కాస్త కచ్చా పచ్చాగా చింతపండు కూడా నలిగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇలా చేత్తో కానీ, లేదంటే మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోండి, లేదంటే రోట్లో వేసైనా దంచుకోవచ్చు. చూసారు కదా, ఇలా వంకాయ ముక్కలన్నీ పేస్ట్ లాగా అయ్యే విధంగా మ్యాష్ చేశాను. ఇప్పుడు ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఎండుమిర్చి మసాలా, ఈ మసాలా మొత్తాన్ని ఇందులో వేస్తున్నాను. ఇలా ఈ మసాలా అంతా వేసుకొని ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా వంకాయ గుజ్జు మరియు ఎండుమిర్చి మసాలా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతున్నాను. ఇలా ఇవి రెండు బాగా కలిసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇలా అక్కడక్కడ పచ్చి ముక్కలు తగిలితే చాలా బాగుంటాయి, సో అందుకోసమని నేను వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు ఇష్టమైతే కాస్త పోపు కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్దరిపోతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ చట్నీలో కొంచెం పోపు కూడా వేస్తున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ వేడి వేడి అన్నంలో ఈ చట్నీ మరియు నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ అద్దరిపోతుంది. ఓన్లీ అన్నంలోనే కదండి, ఏ టిఫిన్లో అయినా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వంకాయ గుజ్జు పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా గోరుచిక్కుడుతో కూరలు ఫ్రైలు చేస్తూ ఉంటారు, కానీ ఒక్కసారి ఇలా పచ్చడి కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా ఈ చట్నీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో 3 నుండి 4 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 100 గ్రాముల దాకా వేసుకున్నాను. మీరు కారం కాస్త తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా పచ్చిమిర్చి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పచ్చిమిర్చి అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న గోరు చిక్కుడిని తీసుకున్నాను. వీటిని నేను ఉడకబెట్టలేదండి, ఇలానే పచ్చిగా ఉన్న గోరు చిక్కుడినే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను 200 గ్రాముల గోరు చిక్కుడిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ గోరు చిక్కుడు కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా గోరు చిక్కుడు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, గోరు చిక్కుడు ముక్కలన్నీ ఇలా 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోలను వేసుకుంటున్నాను. నేను ఇలా చిన్న చిన్న టొమాటోలను 7 నుండి 8 దాకా తీసుకున్నాను. వీటిని సగానికి కట్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇలా టొమాటోలు కూడా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, టొమాటో ముక్కలు చిక్కుడుకాయ ముక్కలు మొత్తం చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇక ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకొని వేసుకోవాలి. ఇలా చింతపండు కూడా వేసుకొని ఒకసారి ఈ ముక్కలన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసి చల్లార్చుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో చట్నీని రుబ్బుకుందాము. ముందుగా కొన్ని వెల్లుల్లి వేసాను, అండ్ కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్లుగా పచ్చడి మొత్తానికి సరిపడా కళ్ళుప్పు వేస్తున్నాను. మీరు సాల్ట్ తీసుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇవన్నీ గ్రైండ్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటిని కూడా కాస్త కచ్చా పచ్చాగా దంచుకోండి, సారీ గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం టొమాటోలను ఇంకా చిక్కుడుకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు టొమాటోలు పక్కకనేసి
చిక్కుడుకాయ ముక్కల వరకు మిక్సీ జార్లో వేసుకోండి. ఇదే పద్ధతిలో మీరు రోట్లో అయినా రుబ్బుకోవచ్చు చట్నీని, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు రోల్ లేకపోతే నేను చెప్పిన విధంగా కనుక గ్రైండ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా రోట్లో నూరిన పచ్చడిలానే వస్తుంది. చూసారు కదా, ఇలా చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసి కాస్త కచ్చా పచ్చగా వచ్చేట్లుగా దంచుకున్నాను, సారీ గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ముందుగా పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కలన్నీ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇది కూడా కాస్త కచ్చా పచ్చగా వచ్చేట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం ముక్కలు మనకి తెలుస్తూ ఉండాలి. ఇలా కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చూసుకొని మరలా కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఈ పచ్చడికి పోపు పెట్టుకున్నానండి, ఆ క్లిప్ మిస్ అయింది. సో పోపు వేసి ఒక గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి నెయ్యిని వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. ఒక్క ముద్దతో ఆగలేరు, కడుపు నిండా తింటారు. ఒక్కసారి మీరు కూడా ఈ గోరుచిక్కుడు పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ చట్నీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.